గైస్ పుట్టగొగుల కూర చేసే విధానం ఈరోజు పుట్టగొగుల కూర ఎలా ప్రిపేర్ చేయాలని మీకు మన వీడియోలో చూపిస్తాను. మన ఛానల్ తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రండి వీడియోలోకి వెళ్దాం. మష్రూమ్ కర్రీ చేసే ముందు ఇలా ప్యాకెట్స్ అన్ని నీట్గా కట్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో వేద్దాం. యాక్చువల్లీ అవి ఇప్పుడు 3 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఈ 3 ప్యాకెట్స్ ఓపెన్ చేసి వాటర్లో ఫుల్ వాష్ చేసి కట్ చేసిన తర్వాత మనం కుకింగ్కి వెళ్దాం. చూడండి చూడండి మష్రూమ్స్ ఎలా ఉన్నాయో. నైస్. మష్రూమ్ కర్రీ చేసే విధానం మనం ఈరోజు నేర్చుకుందాం. మష్రూమ్స్ని సింగిల్ సింగిల్గా వాష్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మొత్తం టోటల్ మొత్తం అయినాక ఒకటి ఒకటి కట్ చేసుకొని మరీ మళ్ళీ వితౌట్ టమాటాతో మనం మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఈరోజు నా పార్ట్నర్ ఒకరు వచ్చారనమాట, ఫ్రెండ్ నాతో పాటు కుకింగ్ చేసి సపోర్ట్ చేయడానికి వచ్చింది. పేరు వచ్చి రమ్య. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలియదు ఫ్రెండ్స్. అందరూ నా పైన షటర్లు వేస్తూ ఉంటారు కానీ బట్టి. ఇప్పుడు మష్రూమ్ కట్ చేసేసాం, ఆనియన్ కట్ చేద్దాం. రండి, 3 ప్యాకెట్స్ మష్రూమ్కి 4 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని మనకు కావాల్సిన పాన్ పెట్టి ఆయిల్ ఎంత కావాలో అంత ఉంటాయి. ఇది వడియాలు, ఇంత ఇంత వేసుకుంటే సరిపోతుంది ఈ కర్రీకి. వడియాలు వేసిన తర్వాత కరివేపాకు వేయాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుండదని కోరుకుంటున్నాను. బ్రౌన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 ప్యాకెట్స్ మష్రూమ్స్ని ఇందులో వేస్తున్నాం. మష్రూమ్స్ వేసిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి బాగా. మిక్స్ చేసిన తర్వాత ఈ ప్యాన్ పైన ఒక 2 మినిట్స్ మూత పెట్టాలి. ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసిన తర్వాత మన సాల్ట్ ఎంత కావాలో మళ్ళీ అంత సరిపోయే అంత వేసుకోవాలి. ఒక నేను ఇప్పుడు ఒక ముందు 2 స్పూన్స్ వేసాను, ఇప్పుడు మళ్ళీ 2 స్పూన్స్ వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. అన్నీ వేసిన తర్వాత కనీసం ఒక 4 to 5 మినిట్స్ మళ్ళీ ప్యాన్ని మూసేయాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వాటరీగా ఉంటుంది. మష్రూమ్స్ ఎప్పుడు మనం ఉడకపెట్టిన తర్వాత వాటర్గా ఫామ్ అవుతుంది. మనకు కావాల్సినంత కారం వేసుకోవాలి. కావాల్సినంత అని చెప్పుకుని ఉన్నారే అనుకోదండి, 1 స్పూన్ కారం వేసుకోవాలి. బాగా కారం తినే వాళ్ళు అయితే 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా, గరం మసాలా ఇది మష్రూమ్ మసాలా. అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. అంటే మిక్స్ చేసేది అంటే కలిపేది. చూడ్డానికి నోరు ఊరుతుంది అనిపిస్తుంది అనుకుంటా. అందరికి నోరు ఊరుతుంది కదా ఈ మష్రూమ్ కర్రీ చూసుకుంటే. సేమ్ అలానే మాకు కూడా ఉంది. ఈరోజు మా ఫ్రెండ్ స్పెషల్, ఇది బుజ్జి స్పెషల్. బుజ్జి అంటే ఎవరు అనుకోబోతారు, రమ్యానే బుజ్జి.
సెమీ గ్రేవీగా ఉంది. మీకు ఇంకా గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మష్రూమ్ కర్రీ రెడీ అయిందా లేదా చూద్దాం. మష్రూమ్ కర్రీ రెడీ, ఇట్స్ సో యమ్మీ. ఓకే, రెడీ అయిందండి. ఈ ప్యాన్ని మనం దించి పెట్టేసి మళ్ళీ మూత పెట్టేద్దాం. స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. ఈ మష్రూమ్ కర్రీ అయ్యాక దీనిపైన మూత పెట్టేసి అల్లనే ఒక 5 మినిట్స్ ముందు వేడి వేడి అన్నం వేసుకొని. వావ్, వేడి వేడి రైస్. మనం రెడీ చేసిన మష్రూమ్ కర్రీని కర్రీ ఎలా ఉంది? సూపర్ సూపర్ కుక్ చేశారు. చేసింది మీరే కదా? yes, నేను కూడా ఉన్నా కదా నాతో పాటు. నేను కూడా ఓకే. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.